కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో 353వ ఆరాధన సప్తరాత్రోత్సవ కార్యక్రమాలు ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు జరగనున్నట్లు మఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి వివరించారు. రోజు రోజుకు శ్రీక్షేత్రం అనుకున్న వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందువలన వారి సౌకర్యార్థం శ్రీమఠపు ప్రాకారము విస్తరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. ఆరాధన మహోత్సవాలకు విచ్చేచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రథమ చికిత్సా కేంద్రాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, పరిశుభ్రత చర్యలు మొదలగున అన్ని కార్యక్రమాలు చేపట్టారన్నారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణచారిణః. కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి 353వ ఆరాధన కార్యక్రమాలు ఆగస్టు 18 నుండి 24 వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. ఈ 18 నుండి 24 తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు విశేషంగా నిర్మాల్య విసర్జన, ఉత్సవరాయుల యొక్క పాదపూజ, పంచామృతాభిషేకం, మూల వృందావనానికి మూలరాముల వారి పూజ, అలాగే అన్నసంతర్పణ మరియు ప్రాతకాలం శ్రీమఠం ప్రాంగణంలో సభాభవనం నూతన సభాభవనంలో ఉపన్యాస కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం కూడా ఇక్కడ ఉదయం జరపడం జరుగుతుంది. సాయంకాలం యోగీంద్ర సభామంటపంగా పిలువబడేటువంటి బయట ఆడిటోరియంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, నృత్య రూపకాలు, అలాగే వీణా మొదలగు వాద్య కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శ్రీమఠం యొక్క ప్రాకారంలో ప్రతిరోజు విశేషంగా ఉత్సవాలు, ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం, చేతితో స్వాముల వారిని మోస్తూ పల్లక్కి వాహనం, అలాగే చక్రరథం, వెండి రథం, బంగారు రథం, నవరత్న రథం, అలాగే వెండి ఏనుగు ఉత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది. ఉండడానికి వ్యవస్థ అనేటువంటి చేశాం. అంతేకాకుండా ఈసారి మఠం ప్రాకారంలో శిలామంటపానికి బంగారు తొడుగును మనం చేయిస్తున్నాం. అందులో భాగంగా ఇది పూర్వ ప్రాకారానికి ఇప్పటికే చేయడం జరిగింది. ఇక
యొక్క దక్షిణ ప్రాకారానికి కూడా కొంత భాగం ఈ ఆరాధనా సందర్భం లోపల మనం చేస్తున్నాం. కొన్ని కోట్ల విలువతో భక్తులు దాన్ని చేయిస్తున్నారు. మఠం ఫండ్తో కాదు, భక్తులే స్వయాన స్వప్రేరణతో వారికి వారే చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం పూర్వారాధన పూర్వంగా దీని యొక్క ఉద్ఘాటన అనేటువంటిది మనం చేస్తున్నాం. అంతేకాకుండా మఠం వెనుక భాగంలో ఉన్నటువంటి తులసీవనం పక్కన గురురాజాంగణం పక్కన ఇక్కడ విచ్చేసేటువంటి అతిథులు పీఠాధిపతులకు విశేషంగా వారికి వసతికి పూజలకు అన్నిటికీ సౌకర్యం చేయాలని చెప్పేసి దాన్ని గురుభవనం అనేటువంటి పేరుతో దీన్ని కొన్ని కోట్లతో బెంగళూరు చెందినటువంటి భక్తులు ఒకరు వారి తల్లిదండ్రుల పేరుతో వాళ్ళు చేయిస్తున్నారు. వారు ఈరోజు రేపు అక్కడ ధార్మిక విధి విధాలు చేసి రేపు ఆ భవనాన్ని మనం ఉద్ఘాటన చేస్తున్నాం.